ఏదైతే పంపుతున్నారు అనేది ఇప్పుడు మీకు ఇంకొంచెం ముందుకు వచ్చేసరి ఇప్పుడు మీకు ఒక చిన్న ఐటెం ద్వారా చూపిస్తూ ముందుగా మా నాన్న నందమూరి తారక రామారావు గారు అమ్ముతున్నారు కూల్ డ్రింక్స్ ప్లాట్ఫామ్ మీద. ఆయన ఏ విధంగా అమ్ముతున్నారు ఎన్టీఆర్ గారు? అందు రామారావు గారు అమ్ముతుంటే ఆయన కుమారుడు బాలకృష్ణ గారు అమ్ముతున్నారండి ఇడ్లీ వడ తిని దోశ. ఆయన ఏ విధంగా అమ్ముతున్నారు బాలకృష్ణ గారు? ఇడ్లీ వడ పూరి దోశ, ఇడ్లీ వడ పూరి దోశ అంటూ బాలకృష్ణ గారు అమ్ముతుంటే మరి అక్కినేని నాగార్జున గారు అమ్ముతున్నారు వాటర్ ప్యాకెట్. ఆయన ఏ విధంగా అమ్ముతున్నారు నాగార్జున గారు? వాటర్ ప్యాకెట్లు 2 రూపాయలు మాత్రమే, వాటర్ ప్యాకెట్లు 2 రూపాయలు మాత్రమే, వాటర్ ప్యాకెట్ 2 రూపీస్ ఉంది అంటూ మరి నాగార్జున గారు అనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అనుకున్నారు దినపత్రిక. ఆయన ఏ విధంగా అనుకున్నారు కృష్ణ గారు? ఏ ఆంధ్ర యువతి వార్త సాక్షి రండి దినపత్రికలు కొనండి అంటూ మరి కృష్ణ గారు అమ్ముతున్నారు. మరి వీళ్ళ నలుగురు 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద అమ్ముతుంటే 3 నెంబర్ ప్లాట్ఫామ్ మీద చిరకాల ప్రత్యర్థులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒక ఆయన కాఫీ అమ్ముతుంటే ఒక ఆయన టీ అమ్ముతున్నాడు. మరి వీళ్ళిద్దరూ అక్కడ కూడా పోటీ ₹60 తగ్గించుకొని అమ్ముతున్నారు. అది ఎలా ఉంది? ముందుగా రాజశేఖర రెడ్డి గారు కాఫీ అమ్ముతున్నారు. అయ్యా కాఫీ 2.5 రూపాయలు మాత్రమే, కాఫీ 2.5 రూపాయలు మాత్రమే, టీ 2 రూపాయలు మాత్రమే, టీ 2 రూపాయలు మాత్రమే, కాఫీ 1.5 రూపాయలు మాత్రమే, కాఫీ 1.5 రూపాయలు మాత్రమే, టీ 1 రూపాయి మాత్రమే, టీ 1 రూపాయి మాత్రమే, కాఫీ 10 రూపాయి మాత్రమే, కాఫీ 10 రూపాయి మాత్రమే. ఇక చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదండి. టీ ఫ్రీ, టీ ఫ్రీ, టీ ఫ్రీ అంటూ కనుగొనవాళ్ళగా ఆయన టీ ఫ్రీగా ఇచ్చేశాడు. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చుంటే ఒకసారి గట్టిగా చెప్పండి, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక ఈ మంత్రాన్ని